ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఐపోలవరంలో ఉపాధి కూలీలు ఉపాధి హామీ పథకంలో రెండు పూటల పని విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, సమ్మర్ ఎలివేషన్స్ కొనసాగించాలని, 200 రోజులు పని చెప్పాలని డిమాండ్లతో ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టి ఈశ్వరరావు, పి వెంకటేశ్వరరావు, బీర సత్యనారాయణ, కాకి సత్యవేణి, నాగలక్ష్మి, పాటి సూర్యనారాయణ, సుబ్రహ్మణ్యం, వణిచర్ల మోహన్ రావు, నక్క భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐపాలవరం మండలం ఎంపీటీఓ గారి ఆఫీస్ వద్ద